రామన్న జీతం ఇప్పించుంటే, నౌకరి ఇప్పించుంటే ఒక్కసారి చేతులు ఎత్తారా? ఒక్కసారి ఒక్కళ్ళు కూడా, ఒక్కళ్ళు కూడా, ఒక్కరికి కూడా రాలేరా? అంటే మీకు ఇంకోటి చెప్తున్నా, బాగా గుర్తుపెట్టుకోండి, రిమ్స్ లా స్వీపర్ జాబులు ఉంటాయి కదా, స్వీపర్ జాబులు, ఊడ్చే జాబులు, జాడు మారనే వాళ్ళ జాబు అయితేనా, ఉస్కోబి నై చోడే జోగు రామన్నక్క దోబేటే, వాటిని కూడా వదిలిపెట్టలే, రిమ్స్ లా ఊడ్చే జీతాల్ని కూడా 3 లక్షలకు అమ్ముకున్నాడు సైకో మహేందర్. ఏం పేరు ఆయన పేరు? జోగు రామన్న కొడుకులు ఇద్దరికే ఉద్యోగాలు వచ్చినాయి ఆదిలాబాద్ లా. ఒక పెద్ద కొడుకు పప్పు, పప్పు ప్రేమేందర్ కి మున్సిపల్ చైర్మన్ వచ్చింది. ఈ సైకో మహేందర్ జీతాలు అమ్ముకుంటున్నాడు. ఎక్కడ ఆదిలాబాద్ లో ప్లాట్ దొరికితే, భూమి దొరికితే, మజీద్ జాగా, టెంపుల్ జాగా, దేవస్థానం జాగా, ప్రతి దాన్ని కబ్జా చేస్తున్నాడు ఈ సైకో మహేందర్. ఈసారి గనక ఆదిలాబాద్ బిడ్డలరా, 15 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఎమ్మెల్యే జోగురామన్న ఒక్కరికైనా జీతం ఇప్పించిండా? ఒక్క ఉద్యోగం ఇప్పించిండా? అక్కడ ఏ కోపి నౌకరీ దిలాగా? ఇంత పాపమా, ఇంత ఘోరమా? ఆదిలాబాద్ బిడ్డలు, ఆదివాసీ బిడ్డలు, ఎస్సీ బిడ్డలు, ఎస్టీ బిడ్డలు, మైనారిటీ బిడ్డలు చదువుకొని ఖాళీగా ఉంటున్నా గాని ఒక్క జీతం ఉడిపిలినటువంటి సన్నాసి దద్దమ్మ చవట ఏంటికి పనికిరాని నికమ్మ ఈ ఎమ్మెల్యే జోగురామన్న. పోయి కామ్ కన్నయ్య, మీకు ఇంకా 3000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తానారు. అరే 3000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తే గ్రాడ్యుయేట్ లకి బిఎస్సీ, బీకామ్, బిజెడ్సి, ఎంబీఏ చేసిన వాళ్ళు పై చదువులు చదువుకోవచ్చు, లేదా సాఫ్ట్వేర్ ట్రైనింగ్ తీసుకోవచ్చు. ఇంతవరకు 3000 నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. ఎమ్మెల్యే జోగురామన్న నీకు సోయి ఉంటే నెలకు 3000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాను. సంవత్సరానికి 36000, 4.5 సంవత్సరాలైంది. ప్రతి ఒక్క నిరుద్యోగికి, గ్రాడ్యుయేట్ కి 150000 రూపాయలు ఇచ్చిన తర్వాత నీకు నీ దమ్ముంటే ఓట్లాడగల, అప్పటి వరకు ఓట్లాడవచ్చు బిడ్డ జోగురామన్న. ఉన్నావా సిద్ధంగా? నీ కొడుకులకు జీతాలు ఇప్పించుకుంటావు, అర్థమైందా? మళ్ళీ ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, ఆదిలాబాద్ లో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత నేను మీ అందరికి హామీ ఇస్తున్నా, మేము బాగా కష్టపడైనా కానీ కాంగ్రెస్ పార్టీ జెండా ఆదిలాబాద్ ఎగిరిన తర్వాత ఆదిలాబాద్ కి రోడ్డు సౌకర్యం ఉన్నది, ఆదిలాబాద్ కు నీళ్ల సౌకర్యం ఉన్నది, గవర్నమెంట్ భూములు ఉన్నాయి, ఆదిలాబాద్ లో ఫోన్లు తయారు చేసే కంపెనీ గాని, కార్లు తయారు చేసే కంపెనీ గాని, బైకులు తయారు చేసే కంపెనీ గాని, టీవీలు తయారు చేసే కంపెనీ గాని మేము తీసుకొస్తాం జోగురామన్న, నీకు దమ్ముండదా? ఆదిలాబాద్ లో ఏదైనా ఫ్యాక్టరీ తీసుకొస్తాం, ఆదిలాబాద్ ప్రజల రుణం తీసుకుంటాం, వేలాది మందికి ఉద్యోగాలు కల్పించేటువంటి బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని మేము తీసుకుంటాం కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ నాయకులం. ఉన్నదా నీకు దమ్ము జోగురామన్న?